టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్, ప్రియాంక, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు వీవీఐపీలు పలువురు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 3000 మందికి పైగా బలగాలను రంగంలోకి దింపుతున్నారు. స్టేడియం లోపల బయట పోలీసు జాగిలాలతో తనిఖీలు పూర్తి చేశారు. మరికొన్ని గంటల్లో తెలంగాణ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సిబిఐ కాలనీలో ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. భారీ భద్రత ఏర్పాటు మేరకు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అలాగే రేవంత్ నివాసానికి వెళ్లే మార్గంలో అడుగడుగునా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్ చెప్పండి, ఎల్బీ నగర్ స్టేడియం వద్ద ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అలాగే స్టేడియం వెలుపల కూడా భద్రతా చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు? ఎంతమంది భద్రతా బలగాలు మోహరించారు? అలాగే హైదరాబాద్ నగరం, ఎల్బీ నగరం చుట్టుపక్క, ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల కూడా పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎంత కోలాహలంగా ఉంది? రాధిక, మరికొద్ది సేపట్లో రేవంత్ రెడ్డి సీఎం స్వేరింగ్ సెరమనీ ప్రారంభోత్సవం కానుంది. మొత్తం కూడా పార్టీ శ్రేణులు, ప్రజలు మొత్తం కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలందరూ కూడా మరికొద్ది సేపట్లో రాష్ట్రానికి రాబోతున్నారు. ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియం బయట ఉన్నాం. ఇంతకుముందు లోన కూడా చూసినాం. మొత్తం కూడా ఇప్పటికే ఎల్బీ స్టేడియం మొత్తం కూడా నిండిపోయినటువంటి ప్రజలు ఇటు పార్టీ శ్రేణులతో ఇప్పటికే ఎల్బీ స్టేడియం నిండిపోయింది. ఇప్పటికే బయట ఉన్నాం. బయట పరిస్థితులు ఒకసారి చూసుకున్నట్టయితే మనము ఇది ప్రధాన ముఖద్వారం. ఇక్కడ నుంచే ఈ సెరమనీకి వచ్చినటువంటి ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా ఇదే గేట్ నుంచి లోనికి వెళ్తారు. ఇక నేతలందరూ కూడా విఐపీ నేతలకు మరో గేటు ఏర్పాటు చేశారు. ఓన్లీ ప్రజలకు ఇక్కడ నుంచి వీక్షించేందుకు ఇక్కడ నుంచే ప్రధాన ద్వారం ఏర్పాటు చేశారు. మొత్తం కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నటువంటి విజువల్ మనం చూసుకోవచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా ఆపోజిట్ నిజాం కాలేజ్ ఆపోజిట్ గేట్ వెంట మొత్తం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి ప్రజానీకానికి ఇటు నుంచే లోనికి పంపిస్తున్నారు పోలీసులందరూ కూడా. ఒకసారి స్టేడియం బయట మనం చూసుకోవచ్చు, మొత్తం పండుగ వాతావరణం నెలకొని ఉంది అని చెప్పుకోవచ్చు. ఓ పార్టీ శ్రేణులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, స్వచ్ఛందంగా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి విజువల్ మనము ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఒకవైపు ఇటు రైట్ సైడ్లో కండువలు, పార్టీకి సంబంధించిన జెండాలు, కండువలు అవన్నీ కూడా ఇక్కడ ఒకవైపు ఉండి మొత్తం ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. అటువైపు వచ్చిన వారంతా కూడా ఈ కండువలు, అంటే కాంగ్రెస్ పార్టీ కండువలు మీద వేసుకుంటే ఆ ఫీలింగ్ వేరు అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక పబ్లిక్ అందరూ కూడా ఒక్కొక్కరు నేతలందరూ ఇటు పబ్లిక్ అందరూ కూడా లోనికి వెళ్తున్నారు. మరికొద్ది సేపట్లోనే అగ్రనేతలందరూ రాష్ట్రానికి రాబోతున్న నేపథ్యంలో భారీ కటౌట్లు మనం ఎక్కడ చూసినా. ఒకసారి ఈ స్టేడియం వెలుపల నిజాం కాలేజ్కి ఆపోజిట్లో మొత్తం భారీ కటౌట్లు కూడా ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డికి సంబంధించి. ఎక్కడ చూసినా కాంగ్రెస్ జెండాలతో నగరమంతా కూడా నిండిపోయినటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డి సీఎం అంటూ కూడా పెద్ద మొత్తంలో కటౌట్లు ఏర్పాటు చేసిండ్రు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే మొత్తం పెద్ద మొత్తంలో రేవంత్ రెడ్డికి స్వాగత
కటౌట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం చూస్తున్నాం. ఇక మరోవైపు అగ్రనేతలందరూ కూడా రాష్ట్రానికి రాబోతున్నారు కాబట్టి మొత్తం కూడా దాదాపు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా దాదాపు 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఆ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం నేతలందరూ కూడా ఆ సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సంప్రదాయాలు ఉట్టిపడేలా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇటు రేవంత్ రెడ్డి మొత్తానికి ఘన స్వాగతం పలికేందుకైతే మొత్తం కూడా పార్టీ నేతలు ఇక్కడ ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. మొత్తం మనం చూసుకోవచ్చు మొత్తం రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తున్నటువంటి విజువల్స్ చూసుకోవచ్చు, పార్టీ శ్రేణులు చూసుకోవచ్చు. మొత్తం కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి పోలీసులు కూడా భారీ ఎత్తున చేశారు. మనతో చాలామంది పార్టీ కార్యకర్తలు నేతలు చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు. సార్ చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ మాది కామారెడ్డి జిల్లా, కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ. మేము చాలామంది వేల మంది వస్తున్నాం సార్ రేవంత్ రెడ్డి మీద. సార్ ఈ శర్మని ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? సార్ అప్పుడు గతంలో వైఎస్ఆర్ ఎట్లా చేసిండో సేమ్ అదే వేవ్ ఉన్నది, ఆ సేమ్ అదే వైఎస్ లాగానే ఊహించుకుంటున్నాం మేము రేవంత్ రెడ్డిని. సార్ మీరు చెప్పండి సార్, 2004 రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే ఊపొచ్చిందో సేమ్ ఈరోజు 2023 సేమ్ రేవంత్ రెడ్డి గారు అదే స్థానంలో నడుస్తూ ఉంటాడు, అదే ఆయన ఆదర్శంగా తీసుకొని ఇంకా ముంగడికి వెళ్తూ ఉంటాడు. తప్పకుండా ప్రజల్లో మంచి స్పందన ఉంది. ముందు ఇది కాదు, సుమారు 15 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి పరిపాలన నడుస్తుంది. పరిపాలన ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? పేదల పరిపాలన, రైతుల కొరకు చేసే పరిపాలన ఇది. రైతుల కొరకు ముంగడికి వచ్చే నాయకుడు రేవంత్ రెడ్డి గారు, తప్పనిసరి విజయం సాధిస్తాం. ఇది సుమారు 15 పర్యాలు నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారి పాలన బీదలకు, చాలా గరీబ్ వాళ్లకు చెందిన పాలన. ఇది రాజుల పాలన కాదు, ఇది ప్రజాస్వామ్యం పాలన. 100% రేవంత్ రెడ్డి మంచి పాలన అందిస్తాడు. ఉన్న 6 పథకాలు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా చేసి ఇంకా 10 నుంచి 15 సంవత్సరాల దాకా రేవంత్ రెడ్డి నాయకత్వం నడిస్తే రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడు. నేతలతో అగ్రనేతలందరూ కూడా రాష్ట్రానికి రాబోతున్నారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉన్నది. రేవంత్ రెడ్డి ఇది ఇప్పుడు సీనియర్ నాయకులు రానికి కూడా మాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది. రేవంత్ రెడ్డికి అందరు అండదండాలు ఉంటాయి. రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్ సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లా ఉన్నాడో అంతకన్నా మంచి పేరు తెచ్చుకొని రేవంత్ అన్న పరిపాలన చేస్తున్నాని మేము ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. ముందుగా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. వికారాబాద్ జిల్లా నుంచి, మా వికారాబాద్ జిల్లా నుంచి ఎప్పుడు దాదాపు 15 సంవత్సరాల కింద సీఎం అయ్యారు, కానీ ఇప్పటి వరకు ఎవరు కాలేరు. వికారాబాద్ జిల్లా నుంచి సీఎం కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము వికారాబాద్ వాసులం. మా రేవంత్ అన్న ఈ 6 గ్యారెంటీలు అది ఏ సంతకం చేస్తాడన్న ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. దానికోసం మేము ఈరోజు ఎల్బీ స్టేడియం రావడం జరిగింది. ఎందుకంటే ఈ దొరల పాలన పోవడానికి ఎంతో కృషి చేసిండు. ఇప్పుడు ఈ దొరల పాలన కోసం ఇందిరమ్మ రాజ్యం రావాలని రేవంత్ రెడ్డి ఒక కోరిక. ఈరోజు ఆ కోరిక నెరవేరింది. ఈరోజు సీఎం కావడం మా అదృష్టం భావిస్తున్నాం. వికారాబాద్ మీరు చెప్పండి సార్, ఎట్లా చూస్తున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడు? ఆయన చిన్నప్పటి నుంచే అట్టడుగు నుంచి వచ్చాడు కాబట్టి పేదల బాధ సాధాలు అన్నీ ఆయనకు తెలుసు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి వేవ్ ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా అలానే వచ్చింది. పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ చాలా ప్రభుత్వం చాలా బాగుంటుంది. ఆయన ఇంకో 10 సంవత్సరాలు మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగుతామని ఆశిస్తున్నాను. చాలా సీనియర్ నేతగా కనిపిస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీలో, ఎంపీపీగా ఎంపీపీ అంటున్నారు. సో పరిపాలన ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు జనరల్? ఆయన పరిపాలన ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో స్థానిక సంస్థలు ఎలా ఉండేవో మధ్యలో దొరల పాలనలో అవన్నీ అంతరించిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అదే పరిపాలన జరుగుతుంది. పేదలకు మాత్రము ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంచి జరుగుతుందని తెలుపుతున్నాను. ఇది మొత్తం మీద ప్రజలు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, ఒక డిఫరెంట్ ఆలోచనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఫ్యూడల్ పరిపాలన కాదు, ఇటు క్యాపిటల్ పరిపాలన కాదు, కానీ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో పరిపాలన అందిస్తారా అనేది అయితే స్పష్టంగా మనకు కింది స్థాయి క్యాడర్ కావచ్చు, పార్టీ శ్రేణులు అయితే అర్థమవుతుంది.
ఎందుకంటే గతం నుంచి కూడా ఒక రాచరిక వ్యవస్థ ఆ తర్వాత భూస్వామ్య వ్యవస్థ ఇప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థ ఇట్లా వ్యవస్థలన్నీ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తో ప్రజలకు పరిపాలన అందిస్తామంటూ అందించే విధంగా పరిపాలన ఉంటుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మనం మొత్తం కూడా చూడొచ్చు ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అన్ని విభాగాల పోలీస్ అధికారులు మొత్తం ఇక్కడికి వస్తున్నారు మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఎవరికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే డీజీపీ సిటీ కమిషనర్ అందరూ కూడా పరిశీలిస్తున్నారు ఈ ప్రాంతాలందరినీ కూడా ఎందుకంటే భారీ మొత్తంలో జన సమీకరణ ఉంటుంది పెద్ద మొత్తంలో ప్రజలు తరలి వస్తారు ఇక దానికి సంబంధించి అన్ని విభాగాల్లో ముందుకు వస్తున్నారు కాబట్టి మొత్తం కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు స్టేడియంలో మొత్తం 80,000 మంది ఉండే విధంగా ఏర్పాటు చేశారు కాబట్టి అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు నగర్ కర్నూలు ఓకే ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నారు మీ మన పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు కష్ట సుఖాలన్నీ గమనించి కష్టాలకి ఇచ్చిన నాయకుడు కాబట్టి అందరికి అనుకూలంగా రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతాడు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజల కష్టాలు తెలిసిన ఆయన ప్రజల నుంచి ప్రజల్లో పుట్టుకొచ్చిన వ్యక్తి ప్రజలకి వచ్చిన నాయకుడు కాబట్టి ప్రజలను ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రజలు సుభిక్షంగా సెకండ్ సీఎంగా తెలంగాణ రాష్ట్రానికి సెకండ్ సీఎంగా సారు సుపరిపాలన చేస్తాడు సార్ నా మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ లోకల్ టౌన్ ముఖ్యమంత్రి కాబట్టి 12కి 12 కొట్టినాము చాలా సంతోషంగా ఉంది దొరల గడీల పాలన బద్దలు కొట్టి ఈరోజు ప్రజల పరిపాలన నడుస్తున్నాను ఈ రోజు నుంచి ప్రజల పరిపాలన నడుస్తుంది అందరికీ రావాల్సిన సంక్షేమం కేవలం కొందరికే ఇచ్చిన ఈ కేసీఆర్ దళిత బంధు విషయంలో కానీ కమిషన్ల ప్రభుత్వం బీసీ బంధు కానీ ఎవరికే కానీ అణిచివేత మాట్లాడితే ప్రశ్నిస్తే ఒక కేసు బుక్ చేయడం వల్ల ఈరోజు ప్రజలు స్పష్టంగా రాజ్యాంగాన్ని మారుస్తున్న కేసీఆర్ని ఓటు అనే రాజ్యాంగంతో కొడితే సార్ వారికి సీటు మొత్తం కదిలిపోయిన అన్ని సీట్లు ఇంకా భవిష్యత్తులో మా పార్టీ ఇంకా చాలా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుంది 6 గ్యారంటీ ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్కటి అమలు అవుతున్నాయి గతంలో చెప్పాడు కేటీఆర్ సార్ ఏం చెప్పాడంటే కర్ణాటక నుంచి ఫుల్ డబ్బులు వస్తున్నాడు కర్ణాటకలో ఏ విధంగా అయితే సంక్షేమం జరిగిందో అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అదే సంక్షేమం జరుగుతుంది 6 గ్యారంటీలు స్త్రీలకు బస్సు కానీ 2500 కానీ 500 రూపాయల సిలిండర్ కానీ చదువు కానీ అన్ని రకాలుగా కాంగ్రెస్ అభివృద్ధి ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్గాల్లో ఉన్న పేదలకు అందరికీ కాంగ్రెస్ సుపరిపాలన జరుగుతుందని మాకు ఫుల్ హ్యాపీగా ఉంది ఇంకా రాబోయే రోజుల్లో అందరు ప్రశాంతంగా వారి బిజినెస్లు కానీ వారి రియల్ ఎస్టేట్ కానీ ఎవరైనా సరే హ్యాపీగా చేసుకోవచ్చు ఎవరికి కమిషన్లు ఇచ్చే అవసరం లేదు ఇది కమిషన్ల ప్రభుత్వం కాదు ఇది ప్రజాస్వామ్యం ప్రభుత్వం జై కాంగ్రెస్ జై అంబేద్కర్ మీ జిల్లాలో దాదాపు 14 నియోజకవర్గాలు ఉంటాయి పాలమూరు జిల్లాలో అవును 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి గెలిపించారు కానీ కేసీఆర్ చాలా అభివృద్ధి చేసినామని చెప్పి చెప్తున్నాడు మీ జిల్లా పాలమూరు జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరిగింది సార్ ఎలాంటి అభివృద్ధి చేయలేడు వాస్తవం చెప్తున్నాను నేను ఒక డబుల్ బెడ్రూమ్ ఒక నాకు డబుల్ బెడ్రూమ్ రావాలి నేను డబుల్ బెడ్రూమ్ పోయి అడిగితే నాతో పాటు ఇంకో 4 ఉన్నారు సార్ అమ్మ నాయన చనిపోయిన ఒక అమ్మాయిని తీసుకుపోయి కూడా నేను శ్రీనివాస్ గౌడ్ని అడిగితే నాకు ఎలాంటి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా ఫస్ట్ ఇస్తా అని చెప్పి తర్వాత నాకు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేసిండు సార్ మా డబుల్ బెడ్రూమ్ లిస్టులు కూడా ఉన్నాయి మా 60 గజాల పట్టాలు గుంజుకున్నారు సార్ వీళ్ళు కృష్ణన్పల్లి 523 సర్వే నెంబర్లో శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ తమ్ముడు అరచకం వల్ల మా 60 గజాల పట్టాలు గుంజుకున్నారు అప్పట్లో 2008లో మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది సార్ మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మమ్మల్ని మోసం చేసిండు సార్ మా పట్టా గుంజుకొని మా డబుల్ బెడ్రూమ్ మాకు ఇవ్వకుండా మా డబుల్ బెడ్రూమ్ కండవా కప్పుకో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు వాని కౌన్సిలర్లకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాండి నీచమైన ప్రభుత్వం చేసినందుకే శ్రీనివాస్ గౌడ్ కూడా అక్కడ నుంచి సీటు కదిలిపోయింది సార్ అతను చాలా దుర్మార్గుడు మమ్మల్ని అందరినీ చాలా అణిచివేయాలని చూసిండు కానీ ప్రజాస్వామ్యం ముందు ఎంత పెద్ద తోపైనా సరే ఓటు అనే ఆయుధంతో కొడితే కింద సీటు కదిలిపోయింది శ్రీనివాస్ గౌడ్ కూడా నేను చాలా కష్టపడి పని చేసిన వారు వన్ సైడ్ చేసిన నేను 2000 పైచిలకు నేను కష్టపడి పని చేసిన శ్రీనివాస్ గౌడ్ రాసుకో ఇంకా నీ అరచకం నడవదు ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సీఎంగా ఎట్లా ఫీల్ అవుతారు ఏం చెప్తారు ఒక గొప్ప నాయకుడు కాంగ్రెస్కు అవసరం అనేది ప్రజలు గుర్తించారు ఇది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో రావడం అనేది చారిత్రాత్మక అవసరమని ప్రజలు గుర్తించారు దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇంతకుముందు కమిషన్ల ప్రభుత్వం ఇది ఇంద్రమ రాజ్యం రాబోతుంది
ఇది అరాచక పాలన తొలగిపోయి ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది అనేది మేము భావిస్తా ఉన్నాం. ఎట్లా ఉంటుంది పరిపాలన అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలంగాణలో రెండో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంటుంది అని అనుకుంటున్నారు? గతంలో ఇంద్రమ రాజ్యం అనేది పేరుతోటి రాజశేఖర రెడ్డి బ్రహ్మాండంగా పరిపాలన చేశారు. అందరికీ ఇండ్లు వచ్చాయి, అందరికీ పెన్షన్లు వచ్చాయి, అందరికీ అవకాశాలు జరిగాయి. ఇప్పుడు ఇప్పుడున్న ఇంతకుముందు ఏది టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరికే కార్యకర్తలకే లాభం వచ్చింది, నాయకులు కమిషన్లతోటి మొత్తం దోచుకున్నారు అనేది ప్రజలు గుర్తించారు. ఇప్పుడు అట్లా కాకుండా ఇంద్రమ రాజ్యం అంటే అందరికీ సమానంగా న్యాయం జరుగుతుంది అనేది ప్రజలు గుర్తించారు. రాబోతుంది ఇంద్రమ రాజ్యం. ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ గత 60 ఏళ్లలో రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు, ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, పంచవర్ష ప్రణాళికలు కావచ్చు, ఇట్లా అనేకం చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలే ఉన్నాయి తప్ప ఈ 10 ఏళ్ల కాలంలో కమిషన్ల సంక్షేమ పథకాలే తప్ప ఎలాంటివి అభివృద్ధి జరగలేదనేది స్పష్టంగా పార్టీ ప్రజలు చెప్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మొత్తం మీద ఒక ఇందిరమ్మ ప్రజా ఒక హితము చెప్పుకున్నట్టు ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది. ఒక స్పష్టమైన ఒక ప్రజలకు అందరికీ ఉపయోగపడే ఒక మంచి సుపరిపాలన అందించేందుకైతే రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తారంటూ కూడా కింది స్థాయి శ్రేణులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక మరికొద్ది సేపట్లో సభాస్థలికి కొంత కీలక నేతలు రాబోతున్నారు. అట్లనే అగ్రనాయకత్వం అంతా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, మిగతా నేతలందరూ కూడా శంషాబాద్ ఏర్పాటుకి రాబోతున్నారు. నేరుగా 1:04 రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అయితే జరుగుతుందని కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే ప్రజలంతా కూడా ఎల్బీ స్టేడియానికి చేరుకుంటున్నారు ఇక్కడ. థ్యాంక్ యూ వెంకట్.